ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. శ్రీనివాస మంగాపురంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రక్షణ. కళ్యాణ వెంకన్న సన్నిధిలో రత్నన్యాసం, అష్టబంధన ద్రవ్య ఆవాహన. ఈ నెల 13 నుంచి శ్రీ పద్మావతి దేవి వార్షిక తెప్పోత్సవాలు. తిరుచానూరు క్షేత్రంలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. హైదరాబాద్ తిరునిలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. గజవాహన సేవ, కళ్యాణోత్సవంలో బాలాజీ దివ్యానుగ్రహం. బెంగళూరు ప్రసన్న వెంకటేశ్వరాలయంలో బ్రహ్మోత్సవాలు. రథోత్సవంలో స్వామివారిని సేవించి తరించిన భక్తులు. అలమేలు మంగమ్మకు ఆహ్లాదకర సేవ. తిరుచానూరులో పద్మావతీదేవికి తెప్పోత్సవాలు. ప్రత్యేక కథ. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా శ్రీనివాస మంగాపురంలో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ క్రతువు ఆగమోక్తంగా జరుగుతోంది. ఇందులో భాగంగా మూడో రోజైన మంగళవారం ఉదయం రత్నన్యాస కార్యక్రమాన్ని ఆగమ పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని నిత్య కళ్యాణపురంగా ప్రసిద్ధి చెందిన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ కార్యక్రమం వేదోక్తంగా జరుగుతోంది. ప్రతి 12 ఏళ్లకోసారి వైష్ణవ ఆలయాల్లో అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహించడం సంప్రదాయం. ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు 5 రోజుల పాటు ఆగమోక్తంగా నిర్వహించే పలు వైదిక క్రతువుల్లో భాగంగా 3వ రోజైన మంగళవారం ఉదయం గర్భాలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పాద పద్మాల చెంత అష్టబంధన ద్రవ్య ఆవాహన శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో 8 రకాల ద్రవ్యాలు అష్ట దిక్పాలకులకు సూచికగా మిళితం చేస్తారు. అలాగే బ్రహ్మ, విష్ణు, ఓషాధీశులైన చంద్రుణ్ణి ఆవాహన చేసి ఉపచారాలు నిర్వహించి స్వామివారి సమర్పణ కోసం అష్టబంధన మర్ధనం తదితర కార్యక్రమాలను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై యాగశాలలో విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, ప్రధాన కుంభారాధన, లుప్త హోమాది క్రతువులను సంప్రదాయబద్ధంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి దేవి ఆలయంలో అమ్మవారి వార్షిక తెప్పోత్సవాలకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. జూన్ 13 నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు పద్మసరోవర పుష్కరిణిలో అమ్మవారి తెప్పోత్సవాలు ఆహ్లాదకరంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కరిణిలో మరమ్మత్తు పనులు పూర్తి చేసి మంచినీటితో నింపారు. అలాగే పద్మసరోవరం మధ్యలో నీరాళి మండపాన్ని విద్యుత్ దీప తోరణాలు, పుష్పహారాలతో అలంకరించారు. ప్రతిరోజు మధ్యాహ్నం ఈ నీరాళి మండపంలో శ్రీ పద్మావతీదేవికి స్నపన తిరుమంజన సేవ విశేషంగా జరుగుతుంది. ఇక పుష్కరిణి చుట్టూ ప్రత్యేకంగా శ్రీ పద్మావతి శ్రీనివాసుల పౌరాణిక ఘట్టాలను, ఇతర పురాణ గాథలను వివరించే పలు రకాల దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు ప్రశాంతంగా అమ్మవారి తెప్పోత్సవాలను వీక్షించేందుకు వీలుగా పుష్కరిణి చుట్టూ గట్టి భద్రతా చర్యలతో చక్కటి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ తిరునిలయం ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారి గజవాహన సేవ, శాంతి కళ్యాణాలను కనుల పండుగగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక భరిత కార్యక్రమాలు మీకోసం వీక్షించండి. తిరునిలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు ఉదయం, రాత్రి వివిధ వాహన సేవల్లో భక్తులను కటాక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం స్వామివారి గజవాహన సేవ ఎంతో వైభవంగా జరిగింది. శ్రీవారి ఉత్సవమూర్తిని రత్నమయ స్వర్ణాభరణాలు, గజమాలలతో శోభాయమానంగా అలంకరించి గజవాహనంపై కొలువు తీర్చి అర్చనలు చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి గజవాహన సేవ పురవీధుల గుండా సాగింది. భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారు గజవాహనంపై ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు.
అలాగే లోక కళ్యాణార్థం శాంతి కళ్యాణాన్ని వైభవపేతంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని ఉత్సవ మండపంలో అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను విశేష స్వర్ణాభరణాలు, ముత్యాల హారాలు, గజపూల మాలలతో దివ్యంగా అలంకరించి కొలువ తీర్చారు. కంకణ ధారణ, యజ్ఞపవిత ధారణ, కన్యాదానం, సుముహూర్తం, మంగళ్య ధారణ తదితర వైదిక కార్యక్రమాలను నిర్వహించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శాంతి కళ్యాణాన్ని పాంచరాత్ర ఆకమొక్తంగా పూర్తి చేశారు. అనంతరం కళ్యాణ వెంకటేశ్వర స్వామికి మంగళ నీరాజనాలు సమర్పించారు. కమనీయంగా సాగిన కళ్యాణోత్సవంలో భక్తులు పాల్గొని ఆశీస్సులు పొందారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మంగళవారం తిరుచి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రమైన ఉత్తరాషాఢ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో బంగారు తిరుచిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారి ఉత్సవమూర్తులను కొలువు తీర్చి పట్టువస్త్రాలు, స్వర్ణాభరణాలు, వర్ణమయ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగించారు. భక్తులు తిరుచిపై స్వామివారిని దర్శించుకుని కర్పూర నీరాజనాలు సమర్పించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని శ్రీ చౌడేశ్వర స్వామివారి దేవాలయం జ్యేష్ఠమాస పూజలతో శోభిలుతోంది. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చి స్వామివారిని స్వయంగా అభిషేకాలతో సేవించి తరిస్తున్నారు. ఈ క్రమంలో పంచామృతాలు, పండ్లరసాలతో శ్రీ చౌడేశ్వర స్వామివారికి జరిగిన విశేష సుగంధాభిషేకం భక్తులను ముగ్ధులను చేసింది. అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకరించి నివేదనలు అందజేశారు. ఇక ఇటు ఏలూరులోని శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ట అత్యంత వైభవంగా జరిగింది. ముందుగా యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆగమోక్తంగా ధ్వజస్తంభ ప్రతిష్ట పూర్తి చేసి హారతులు సమర్పించారు. భక్తులు కొబ్బరికాయలు కొట్టి ధ్వజస్తంభానికి పూజలు చేశారు. అనంతరం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయం భక్తులు జై హనుమాన్ నామస్మరణతో మారుమ్రోగింది. స్వామివారికి నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం తమలపాకులతో అర్చన నిర్వహించారు. అష్టోత్తరాలు పఠిస్తూ ఆకుపూజ జరిపి ధూపదీప నివేదనలు అందజేశారు. భక్తులు భక్తి ప్రపతులతో స్వామివారి సేవలో పాల్గొని తరించారు. అలాగే వరంగల్ నగరంలోని గోవిందాద్రిపై వేంచేసిన ఆంజనేయ స్వామి సన్నిధిలో స్వామివారికి విశేష ఆరాధనలు జరిగాయి. భక్తులు ఆలయ ప్రదక్షిణలతో రామ భక్తుడిని దర్శించుకుని స్వామివారి పూజాదికల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. సకల పాపహరణం గోమాత సేవ అని పురాణోక్తి. ఈ క్రమంలో గోమాతను పసుపు, కుంకుమ, పుష్పమాలలతో అలంకరించి భక్తులు ప్రదక్షిణ నమస్కారాలతో ఉపచారాలు చేశారు. ఆపై ఆహార పదార్థాలను అందజేసి ఆశీస్సులు అందుకున్నారు. బెంగళూరులోని ప్రాచీన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి బ్రహ్మరథోత్సవం జరిగింది. శ్రీ యధుగిరి యతిరాజ మఠం యతిరాజ జియర్ స్వామి, శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఉత్సవమూర్తులను వేర్వేరు పల్లకీలపై కొలువ తెచ్చి మంగళ వాయిద్యాల నడుమ వెండి రథంపై వేంచేపు చేశారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి బ్రహ్మరథోత్సవం పురవీధుల గుండా సాగింది. భక్తులు స్వామివార్లను దర్శించుకుని మంగళహారతులు సమర్పించారు. అలాగే కోలార్ జిల్లా శ్రీనివాసపురంలో లోక కళ్యాణార్థం సింహాచల శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి కళ్యాణోత్సవాన్ని రమణీయంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భాగంగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి వేదికపై కొలువ తీర్చారు. పలు వైదిక క్రతువులు నిర్వహించి స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని ఆకమొక్తంగా జరిపారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారా తిలకించి ఆశీస్సులు అందుకున్నారు. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి అమ్మవారు ఆశ్రిత కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. పద్మ సరోవరంలో సహస్రదళ పద్మంలో ఆవిర్భవించిన సిరుల తల్లికి ఏటా జ్యేష్ఠమాసంలో 5 రోజుల పాటు తెప్పోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు పద్మ సరోవరం పుష్కరిణిలో అలమేలు మంగమ్మ తెప్పోత్సవాలను ఆహ్లాదకరంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం చక్కని ఏర్పాట్లు చేసింది. హరిపట్టపురాణి శ్రీ పద్మావతీదేవి కలియుగంలో శ్రీ మహాలక్ష్మి అంశగా ఆవిర్భవించిన పరమ పావన ప్రదేశం తిరుచానూరు. బంగారు పద్మంలో కార్తీక పంచమి పర్వతినాన పద్మ సరోవర పుష్కరిణిలో ఆవిర్భవించిన అనురాగవల్లి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి. ఆ తల్లి సమున్నత వైభవంతో వీరలక్ష్మిగా, స్వతంత్రలక్ష్మిగా అనుగ్రహిస్తున్న తిరుచానూరు క్షేత్రం
భక్తుల కొంగు బంగారంగా పరిఢవిల్లుతోంది. ఆ తల్లి వైభోగాన్ని కనులారా తిలకించిన పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు, చక్కని తల్లికి చాంగుభళ, వచ్చెను అలమేలు మంగా అంటూ ఎన్నో మధుర కీర్తనలను తనివితీరా ఆలపించి పరవశించారు. అటువంటి అమృతమూర్తి హరియంతరంగ కరుణాస్వరూపిణి తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి సన్నిధి సకల దేవతా నిలయంగా భాసిల్లుతూ భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతోంది. అమ్మవారి దేదీప్యమాన విరాజిత క్షేత్రం, ఎత్తైన రాజగోపురం, శిల్పశోభిత ద్వారబంధాలతో శోభిల్లుతూ భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచుతుంటుంది. ఆ తల్లి సన్నిధిలోకి అడుగిడిన ఆబాలగోపాలం అమ్మవారి దర్శనంతో పాటు ఉపాలయాల్లో కొలువైన శ్రీ బలరామకృష్ణులను, శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివార్లను సేవించి పునీతులవుతున్నారు. శ్వేత పద్మాలు ధరించి స్వర్ణ మణిమయ ఆభరణాలతో, చక్కని ముక్కెరతో, చెరగని చిరునవ్వుతో, ప్రశాంత వదనంతో, వీక్షించగానే అక్కున చేర్చుకునే ఆప్యాయతతో గర్భాలయంలో పూజలందుకుంటున్న పద్మావతీదేవి కరుణ తరంగాలు ప్రసరించిన భక్తకోటికి జన్మ ధన్యం. అందుకే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు తప్పనిసరిగా అలమేలు మంగాపురంలో నెలవైన అమ్మవారి దర్శనం చేసుకోవడం సంప్రదాయంగా మారింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఉత్సవ కైంకర్యాది విశేష క్రతువుల తరహాలోనే స్వతంత్ర లక్ష్మి అలమేలు మంగమ్మ కొలువైన అపురూప క్షేత్రం తిరుచానూరులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పాంచరాత్ర ఆగమోక్తంగా అన్ని ఉత్సవాలు, ఊరేగింపులు నిర్వహిస్తోంది. ప్రతి ఏటా తిరుచానూరు క్షేత్రంలో అమ్మవారికి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవాలను వేడుకగా నిర్వహిస్తున్నారు. అమ్మవారు బంగారు పద్మంలో శ్రీనివాసుని కోరిక మేరకు ఆవిర్భవించిన పావన పద్మ సరోవర పుష్కరిణి ఈ మనోహర ఉత్సవాలకు వేదికగా నిలవనుంది. తెప్పోత్సవాల సమయంలో తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కరిణి చుట్టూ విద్యుద్దీప అలంకరణలతో పద్మావతి శ్రీనివాసుల వైభవాన్ని ఆవిష్కృతం చేసే తీరు అద్భుతం. చల్లని సాయం సంధ్య వేళ పవిత్ర జలాల్లో అందంగా తీర్చిదిద్దిన పుష్ప శోభిత తెప్పలపై శ్రీవారి ప్రియసఖి విహారం వర్ణనాతీతం. అత్యంత రమణీయంగా సాగే ఈ వేడుకల్లో తెప్పలపై శ్రీ పద్మావతీదేవి దివ్యానుగ్రహాన్ని పొందిన భక్తులకు తిప్పలు, సంసార దుఃఖాలు తొలగి మోక్షప్రాప్తి సిద్ధిస్తుందని పురాణోక్తి. ఈ మేరకు జూన్ 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు తిరుచానూరు క్షేత్రంలో తెప్పోత్సవాలు నవనవోన్మేషంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా జూన్ 13న రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారు, 14న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సుందరరాజస్వామివారు, 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు శ్రీ పద్మావతి అమ్మవారు తెప్పలపై విహరిస్తారు. శ్రీ పద్మావతీదేవికి తెప్పోత్సవాలు జరిగే 3 రోజులు పద్మ సరోవరం మధ్యలో ఉండే నీరాట మండపంలో మధ్యాహ్న సమయంలో స్నపన తిరుమంజనాన్ని ఆగమోక్తంగా నిర్వహిస్తారు. అలాగే స్నపన తిరుమంజనం అనంతరం 15వ తేదీ రాత్రి పద్మావతి అమ్మవారి తిరుచ్చి సేవ, 16న రాత్రి గజవాహనం, 17న గరుడ వాహన సేవల్లో అమ్మవారు మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తారు. ఈ తెప్పోత్సవాలు జరిగే 5 రోజులు అమ్మవారి ఆలయంలో కళ్యాణోత్సవం, ఊంజల్ సేవలను టీటీడీ రద్దు చేసింది. అడగగానే అన్నీ తానై చూసుకుని హరి అంతరంగ అలమేలు మంగమ్మ తెప్పోత్సవాలను భక్తులు అధిక సంఖ్యలో తిలకించి ఆ తల్లి అనుగ్రహానికి పాత్రులవ్వాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్, వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టీటీడీ నెలకొల్పింది.
ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయ ప్రాంగణంలో ఉపాలయంగా భాసిల్లుతున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి విశేష అర్చనలు నిర్వహించారు. ముందుగా స్వామివారికి ప్రాతకాల అభిషేకాలు చేశారు. పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. తర్వాత పుష్పమాలలు, స్వర్ణాభరణాలు, నిమ్మకాయల హారాలతో అలంకరించారు. దండం, ధ్వజం ధరించి అభయహస్తంతో భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ బాలసుబ్రహ్మణ్య స్వామివారికి అష్టోత్తర శతనామార్చనలు చేసి మంగళహారతులు సమర్పించారు. భక్తులు కార్తికేయుని భక్తి శ్రద్ధలతో సేవించారు. శ్రీకాళహస్తిలో నెలవైన సంకట విమోచన ఆంజనేయ స్వామి దేవాలయం దివ్యంగా శోభిలింది. జ్యేష్ఠమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజలు భక్తులను పరవశనం చేశాయి. ఈ సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామివారిని పలు రకాల పుష్పాలు, తమలపాకులు, వడమాలలతో అలంకరించారు. విశేష పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు వాయుపుత్రుని కనులారా దర్శించుకుని తీర్థప్రసాదాలు అందుకున్నారు. తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవి జన్మ నక్షత్రోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయం కడప జిల్లా దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అమ్మవారి జన్మ నక్షత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తర నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ పద్మావతి అమ్మవారికి స్నాపన తిరుమంజనం నేత్రపర్వంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలతో అమ్మవారిని అభిషేకించిన పిదప పసుపు, గంధంతో అలంకరించి ప్రాకారోత్సవాన్ని జరిపారు. భక్తులు అమ్మవారికి జరిగిన విశేష వేడుకల్లో పాల్గొని భక్తి ప్రపత్తులతో సేవించారు. అలాగే కడప నగరం గడ్డిబజారులో వెలిసిన శ్రీరామకోటి కళాంబదేవి సమేత శ్రీ సోమసుందరేశ్వర స్వామివారి దేవస్థానంలో అమ్మవారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఇందులో భాగంగా గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించి మూలమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చక్కెర తదితర ద్రవ్యాలతో అభిషేకించారు. తరువాత విశేషంగా అలంకరించి శ్రీచక్రానికి కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రులయ్యారు. ఇక జయనగరంలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారిని శ్రీ కోదండరామస్వామి అలంకరణలో హనుమంత వాహనంపై కొలువ తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామిని దర్శించుకుని అడుగడుగున కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు సమీపంలోని తేనబండ గ్రామంలో వెలిసిన గంగమ్మ జాతరను వైభవంగా నిర్వహించారు. వేకుజామునే అమ్మవారి ఉత్సవమూర్తిని సింహవాహనంపై కొలువు తీర్చి పట్టువస్త్రాలు, గజపుష్పమాలలు, నిమ్మకాయల మాలలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన పిదప అమ్మవారికి ప్రీతికరమైన అంబళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ఆలయ ప్రాంగణంలో పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా సిరివెళ్ల మండలం గోవిందపల్లిలో టీటీడీ ఆర్థిక సహాయంతో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా యాగశాలలో పలు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. పుణ్యాహవచనం, మహాసంకల్పం, మహాకుంభస్థాపన, రక్షాబంధనం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం జలాదివాసం, ధాన్యాదివాసం తదితర క్రతువులను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ పట్టణంలోని పురాతనమైన చిన్న హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. విశేషమైన రోజు కావడంతో వేకుజామునే స్వామివారికి అభిషేకాలు, చందన పూజలు జరిపి తమలపాకులతో అలంకరించారు. మంగళ నీరాజనాలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు ఆలయ ప్రదక్షిణగా స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అలాగే ప్రశాంత నగర్లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాభిషేకాలు జరిపి పలు రకాల పుష్పాలతో అలంకరించి మంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. తూర్పుగోదావరి జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. జ్యేష్ఠమాసాన్ని పురస్కరించుకుని ఆయా ఆలయాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు, ఉపచారాలు నిర్వహించారు. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం శ్రీ కుంతి మాధవస్వామివారి ఆలయ ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా నిర్వహించారు.
ముందుగా స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించి మంగళ వాయిద్యాల నడుమ గ్రామోత్సవం జరిపారు. ఆ తర్వాత ఆలయంలో వేదమంత్రోచ్చారణల నడుమ కలస పూజ, విశ్వక్సేన పూజ, అష్టదిక్పాలిక హోమాలు చేశారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా తునిలోని పురాతన శ్రీ భక్త కోదండ సీతారామాంజనేయ స్వామి ఆలయం భక్తుల శోభితంగా దర్శనమిచ్చింది. వేకువజామునే స్వామివారికి విశేష అభిషేకాలు నిర్వహించారు. పుష్పమాలలు, తమలపాకుల మాలలతో పాటు సింధూర అలంకరణలో దర్శనమిచ్చిన స్వామివారిని భక్తులు దర్శించుకుని అభయప్రదానం పొందారు. అలాగే ఉపాలయంగా భాసిల్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి భక్తులు పాదాభిషేకాలు, విశేష పూజలు జరిపి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. ఇక తుని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో భక్తుల పూజలు అందుకుంటున్న శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేకువజామునే అమ్మవారికి పంచామృతాభిషేకాలు జరిపారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని పాలు, పెరుగు, తేనె తదితర విశేష ద్రవ్యాలతో అభిషేకించారు. ఆ తర్వాత ప్రత్యేక పీఠంపై అమ్మవారిని కొలువు తీర్చి కుంకుమార్చనలు చేశారు. భక్తులు ఈ పూజల్లో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ జిల్లాలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. జ్యేష్ఠ మాసాన్ని పురస్కరించుకుని వివిధ ఆలయాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. మహబూబ్ నగర్ లోని పద్మావతి కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా నూతన విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో సకల దేవతల ఆకాశ హోమాలను వేడుకగా జరిపారు. భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ రేణుకా ఎల్లమ్మ కృపకు పాత్రులయ్యారు. అలాగే సుభాష్ నగర్ లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం దివ్యంగా శోభిల్లింది. విశేషమైన రోజు కావడంతో స్వామివారికి పంచామృతాభిషేకాలు నిర్వహించారు. వేకువజామున పలు రకాల విశేష ద్రవ్యాలతో స్వామిని అభిషేకించారు. తరువాత సింధూరం, తమలపాకులు, వెండి కవచంతో అలంకరించి దర్శన భాగ్యం కల్పించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక పట్టణంలోని లక్ష్మీనగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది. విశేషమైన రోజు కావడంతో స్వామికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. వేకువజామునే పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపి సింధూరంతో అలంకరించారు. ధూపదీప నివేదనలు సమర్పించి దర్శన భాగ్యం కల్పించారు. భక్తులు స్వామిని దర్శించి అభయప్రదానం పొందారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజన వేదికపై మంగళవారం సాయంత్రం భరతనాట్య ప్రదర్శన జరిగింది. బెంగళూరుకు చెందిన సత్యనారాయణరాజు బృందం చక్కటి హావభావాలతో ప్రదర్శించిన భరతనాట్యం శ్రీవారి భక్తులకు నేత్రానందాన్ని కలిగించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.